हाय फ्रेंड्स, सूपर स्टार महेश बाबू నటించినా మూవీ సర్కార్ వారి పాట పరశురామ్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సర్కార్ వారి పాట ఫస్ట్ షో నుండి రకరకాల టాక్ వినిపించింది. బాగుందని కొందరు, బాగాలేదని కొందరు, అబవ్ యావరేజ్ అని కొందరు, యావరేజ్ అని ఇంకొందరు. ఈ మూవీ డిజాస్టర్ వర్సెస్ హిట్ అన్న దానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ డే నుండి యాంటీ మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా బాగలేదని ప్లాప్ అని ప్రచారం చేశారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. చాలామంది సినిమా డిజాస్టర్ అనుకున్నారు, కానీ మహేష్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అనూహ్యంగా రియాక్ట్ అయి ఈ సినిమా డిజాస్టర్ కాదు, సూపర్ హిట్ అని ప్రేక్షకులకు తెలియజేయటంలో సక్సెస్ అయ్యారు. సాధారణ సినీ ప్రేక్షకులు సినిమా చూసి బాగుందని చెబుతున్నా సినిమాను డౌట్ చేయాలన్న ఉద్దేశంతో కొందరు యాంటీ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రచారం చేయగా, మహేష్ అభిమానులు మాత్రం వారందరిని తిప్పికొట్టడంలో సినిమా హిట్ టాక్ వచ్చేలా చేశారు. ఈ విధంగా ఫ్యాన్స్ వారిలో చిత్ర నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారు. బాగున్న సినిమాను కూడా బాగలేదని ప్రచారం చేయటం వారికి ఎలాంటి లాభం వస్తుందో తెలియదు. ఈ నెగిటివ్ ప్రచారాలు చేయటం హీరోలకు పెద్ద తలనొప్పిగా మారుతుందని అందరూ గ్రహించాలి. 4 రోజుల్లోనే 85.87 కోట్ల షేర్ కలెక్షన్, 133.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన సర్కార్ వారి పాట మూవీ మరో 35.13 కోట్లు ఇస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. మరి ఇలాంటి సినిమాను ఎలా డిజాస్టర్ అన్నారో వాళ్ళకే తెలియాలి. ఫ్రెండ్స్, మీరు సినిమా చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రస్తుతం బాగున్న సినిమాను కూడా బాగలేదని చెప్పడంలో ఇదొక ట్రెండ్గా మారిపోయింది కొంతమంది అభిమానులకు.